బాధ్యత గల వ్యక్తిగా, ఒక సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్న వ్యక్తిగా నేను కోరుకోకూడదు. నా నోటంటే ఆ మాట రాకూడదు. స్టేబుల్ గవర్నమెంట్ రావాలని కోరుకోవాలి కేంద్రంలో. కానీ ఒక స్వార్థంతో రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మన మీద మా మీద మా పార్టీ మీద ఆధారపడిన ప్రభుత్వం కేంద్రం రావాలని కోరుకుంటున్నాను. ఏమి ఎక్కడొచ్చింది? మీరు ఏ దేశంలో ఉన్నారో మనకు నాకు తెలీదు. మీరు భారతదేశంలో ఉన్నారో అమెరికాలో ఉన్నారో? 22 కాదు బాబు, ఏమి అంత నేను మాట్లాడుతుంది ఏంటి, మీరు మాట్లాడుతుంది ఏంటి? 22 అనలేదు. మా మీద ఆధారపడిన ప్రభుత్వం కేంద్రం రావాలి, అండర్లైన్. మీరు ఏదో ఆక్యుపెంట్మెంట్తో మాట్లాడుతుంది చెప్పలేదు. ఆక్యుపెంట్మెంట్ అయితే ముందు రాసిచ్చేయండి, రాసిచ్చేస్తే మీరేం చెప్పండి చెప్తారు. తప్పలేదు, నేను క్లియర్ కట్గా చెప్తాను. నేనే నా దగ్గర అంబిగ్యూటీ లేదు, నా దగ్గర అంబిగ్యూటీ లేదు. నా కట్ షార్ట్గా ఉంటుంది మీరు చెప్పిన ప్రశ్నకి నా సమాధానం. ఉత్తరాంధ్రలో 175 175 వస్తుంది, 34 వస్తాయి. మరి 175 174 వస్తే అప్పుడు ఏది పోద్ది అంటే అప్పుడు చెప్తాను. నేను 175 ఇవ్వకుండా అదే ఉన్నాం. అత్యధిక స్థానాలు రావాలనుకుంటున్నాం. ఒకవేళ ఎక్కడ నేను పోతే అవన్నీ ఎక్కడ కడుతున్నాం అది త్వరలో చెప్తాం. ఏవో ఓ 2, 3, 5, 10 పోతే అనుకుంటే మన ఆయన ఏం మాట్లాడో నాకు సంబంధం లేదు. నేను మాట్లాడుతుంది ఆయన కూడా అడగస్తుంది. ఆయన ఈసారి అడిగినప్పుడు అడగండి, ఇది మీ వ్యక్తిగత అభిప్రాయమా, మీ పార్టీ అభిప్రాయమా, లేదు మీ ప్రభుత్వ తాలూక నిర్ణయమా అని. నేను మాట్లాడుతుంది నా పార్టీ అభిప్రాయం, నా ప్రభుత్వం తాలూక విధానం. క్లారిటీ ఉందా మీకు తమకి? అది అందుకు దయచేసి చెప్పండి. ఎజ్జిక్యూటివ్ క్యాబ్ వైజాగ్ అయినప్పుడు వచ్చి ఇంకా మళ్ళీ ఇక్కడ ఎందుకు ఉంటుంది? అవుతే అవన్నీ మీ మేనిఫెస్టోలు అందుకే కదా పెట్టాం. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో పెట్టలే, మేము ప్రజా తీర్పుకి ఇచ్చాం. మేము ఇది ప్రజా తీర్పుని కోరుతున్నాం. ప్రజా తీర్పు వచ్చిన తర్వాత దాన్ని న్యాయస్థానం కోరుతాం. ఇంకో ప్రజా తీర్పు ఇచ్చారండి, దయచేసి న్యాయస్థానం ఆలోచించేయండి అని అర్థిస్తాం. పెద్ద మనసుతో మన దీన్ని ఆలోచించండి. స్వార్థబూతితో కొంతమంది న్యాయస్థానంలోకి వచ్చి దీన్ని అభివృద్ధిని ఆటంకపరుస్తున్న మరి ఎవరైతే రాష్ట్ర ద్రోహులు ఉన్నారో వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి. రాష్ట్ర అభివృద్ధికి మీరు సహకరించాలని కోరుతాం. తటిపైన బెంచ్ నిర్ణయం.